బాబా వంగా ప్రెడిక్షన్స్ అని బాగా పాపులరు తను వచ్చేటప్పటికి ఇంతకు ముందు చెప్పినటువంటి ఏది నైన్ బై లెవెన్ ఉగ్రదాడి డయానా మరణము చెర్నోబిల్ ఘటన బ్రెగ్జిట్ లాంటి ముందే ఊహించి చెప్పడం అన్నటువంటి దాంతో ఆ జాతకం బాగా పాపులర్ అయింది ఇప్పుడు తను చెప్తున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు చాలా డేంజరస్ అట ప్రపంచవ్యాప్తంగా ఏడు పెద్ద సంఘటనలు జరుగుతాయట తన ప్రిడిక్షన్లో వంగ బాబా వంగా చెప్తున్నారు అందులో పుతిన్ మీద హత్య ప్రయత్నం జరుగుతుందట రష్యా అధ్యక్షుడు పుతిన్ మీదన మరొక వైపున యూరప్లో ఉగ్రదాడులు జరుగుతాయట ఎప్పటికే ఉగ్రవాదుల్ని నెత్తిని పెట్టుకుంటున్నారు కదా చివరికి హమాస్ తీవ్రవాదుల ఘాతుకాలని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు అక్కడ అమెరికా రాయబార కార్యాల దగ్గర నుంచి అమెరికాలోని వైట్ హౌస్ మీదకే ఎక్కి దిగుతున్నటువంటి పరిస్థితి యూరప్లోని అన్ని దేశాల్లో వచ్చి కూర్చున్నటువంటి శరణార్థుల పేరుతో వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళల్లోనే చివరికి హమాస్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తూ ఇజ్రాయల్కి వ్యతిరేకం అన్నటువంటి పెట్టు దేశాలను కూడా విసిగిస్తున్నటువంటి వాళ్ళలో నుండి పుట్టుకొచ్చిన ఉగ్రవాదుల ఎవరైనా చూడాలి ఓ పెద్ద దేశం బయలాజికల్ వెపన్స్ ప్రయోగం చేస్తుంది అన్నటువంటిది ఇది మరొక ప్రమాదకరమైనటువంటి అంశం అది చైనానా అన్నటువంటిది సందేహం తైవాన్ విషయంలో చేస్తుందా అన్నటువంటిది మరోవైపున ప్రకృతి విలయాలు భారీ ఎత్తున సంక్షోభాలు వస్తాయి అట్లాగే ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టబోతోంది సైబర్ అటాక్స్ భారీ ఎత్తున జరుగుతాయి అన్నటువంటిది ఆల్జీమర్స్ క్యాన్సర్ రోగులకి కొత్త చికిత్స కూడా వస్తుందంటే ఇది శుభవార్త క్వాంటమ్ కంప్యూటింగ్లో పురోగతి సాధిస్తామన్నటువంటిది అందులో రెండు శుభవార్తలు